ఈ భూమి కబ్జా బిఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామ్ రెడ్డి భూమి కబ్జా చేసినాడు అని మీడియాలో వచ్చింది. మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ భూమి ఏది అంటే కోకాపేటలో సర్వే నంబర్ 85 రెండు ఎకరాల 30 గుంటలు. కోకాపేటలో సర్వే నంబర్ 85 రెండు ఎకరాల 30 గుంటలు. ఈ భూమి నేను 2013 సంవత్సరంలో కొన్నా. ఇది నా సొంత భూమి. ఇది దాని పేపర్లు ఇవి మీకు అందరు కాపీ ఇస్తా. నా సేల్ డీడ్, నా పేరు, మా అన్న పేరు చెల్లా సతీష్ రెడ్డి, నా పార్ట్నర్ పేరు కర్ణాకర్ పేరు ఉంది. మీ అందరికీ కాపీలు ఇస్తా. ఇది నా సొంత భూమి, రైట్? ఇది నా సేల్ డీడ్, 2013లో కొన్న సేల్ డీడ్, నా పేరు మీద రిజిస్టర్ అయిన భూమి ఒకటి. దాని తర్వాత కొన్న తర్వాత గోల్డ్ ఫిష్ సంస్థ, దాని మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ వేగే అని ఆయనకి డెవలప్మెంట్కి ఇచ్చినా. ఈరోజు 2023 అయింది, డెవలప్మెంట్ అగ్రిమెంట్ సైన్ చేసిన ఆయనతో. అంటే భూమి డెవలప్ చేయనికే అక్కడ ఫ్లాట్లు కట్టాలని. ఈరోజు 15 తర్వాత కూడా ఆయన ఫ్లాట్లు కట్టేది ఇచ్చిపెట్టు, ఒక ఇటుక కూడా అక్కడ వేయలే. రాను రాను ఆయన ఏం పని చేయకుంటే, అది ముందరికి పోకుంటే నేను 2020లో కోర్టుకి వేసిన, ఏమని ఆ అగ్రిమెంట్ రద్దు చేయండి అని. అది కోర్టులో నడుస్తుంది, అది అయిపోతుంది. 2013 నుంచి ఇప్పుడు వరకు ఆ భూమి నా స్వాధీనంలోనే ఉంది. ఎందుకంటే ఆయన ఎలాంటి పర్మిషన్ తెచ్చుకోలే. పర్మిషన్ అంటే ఏంది? జిహెచ్ఎంసీకి అప్లై చేస్తాము, వాళ్ళు పర్మిషన్ ఒక లెటర్ ఇస్తారు, టెంటేటివ్ పర్మిషన్ అంటారు, దాని మీద ఫీజు రాస్తారు, ఆ ఫీజు కట్టి మళ్ళీ ఇంకో పర్మిషన్ ఇస్తారు. అవన్నీ ఏం చేయలే. అది దాని విషయం. భూమి నాది, నా సొంత భూమి, నేను కబ్జా చేసుకోలేను కదా. ఆ రోజు ఏమైంది కూడా విషయం చెప్తా. నా పక్క ప్లాట్ ఆయన, ఆయన ప్లాట్ మీద కొంత లేబర్ గుడ్సలు కట్టుకొని ఉన్నారు. ఆయన వారం 10 రోజుల కింద నాకు చెప్పాడు, నేను వాళ్ళని ఖాళీ చేపిస్తున్నా, మన బౌండరీలు ఏవి ఉన్నాయో మీవి నావి చూసుకొని మన ఫెన్సింగ్ వేసుకుందాము అన్నాడు. సరే అని ఆయన ఏ రోజు అది చేపిస్తున్నాడో నేను నా తమ్ముడిని పంపించిన, ఆ బౌండరీలు చూసుకో, మ్యాప్ తీసుకొని పోయి ఫెన్సింగ్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి అన్నాడు. వీళ్ళు పని చేస్తుంటే ఈ చంద్రశేఖర్ వేగే ఆయన అనే వ్యక్తి పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు, ఆయన భూమి కాదు, భూమి నాది. పేపర్లు మీకు ఇవి, మీ అందరికీ ఒక కాపీ ఇస్తా. ఈ పేపర్లన్నీ రిజిస్టర్డ్, మీరు ఆన్లైన్ ఎక్కడైనా తెచ్చుకోవచ్చు. నా సొంత భూమి, నేను కబ్జా చేయను, నా భూమి నా దగ్గరనే ఉంది, రైట్? అది దీని విషయం. అది కాకపోయి ఈ చంద్రశేఖర్ వేగే అనే వ్యక్తి, గోల్డ్ ఫిష్ సంస్థ యజమాని, మేనేజింగ్ డైరెక్టర్ గోల్డ్ ఫిష్కి, ఈయన చరిత్ర చూస్తే, పోయిన 15 సంవత్సరాల నుంచి చరిత్ర చూస్తే, ఇది ఆయన చరిత్ర. ఇవి కూడా మీకు కాపీలు ఇస్తా. దీంట్లో ఈరోజు ఆయన మీద నాకు, మాకు తెలిసి దీనికన్నా ఎక్కువ ఉండొచ్చు, 12 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ కాపీ కూడా ఇస్తా, మీరు ఈ పోలీస్ స్టేషన్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు. 12 క్రిమినల్ కేసులు. తొమ్మిది సివిల్ కేసులు. 12 క్రిమినల్ కేసులు, 9 సివిల్ కేసులు ఈయన పైన ఉన్నాయి. ఇదే కాకుండా 2021 సంవత్సరంలో ఫిబ్రవరి 25 తేదీన ఈయన మీద
పీడీ యాక్ట్ జారీ చేయబడింది. పీడీ యాక్ట్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది, ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాడు. ఎందుకు పెడతారు పీడీ యాక్ట్? పీడీ యాక్ట్కి బెయిల్ లేదు, హైకోర్టు బెయిల్ ఇవ్వదు. ఎవరు ఇవ్వరు పీడీ యాక్ట్? ఎవరు పెడతారు? రోజు దొంగతనం చేసేటువంటి ఇంక మళ్ళీ చేయకూడదు అని పీడీ యాక్ట్ పెడతారు. ఈయన మీద 2021 25 ఫిబ్రవరిలో పీడీ యాక్ట్ జారీ చేసింది. ఈయనని కేరళలో ఒక నెల తర్వాత అరెస్ట్ చేసినారు, 24 మార్చ్ 2021 అరెస్ట్ చేసినారు. అక్కడ పోయి అక్కడ వారి పోతే అక్కడ పోయి మన తెలంగాణ పోలీస్ పట్టుకొని వచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించినారు. ఇది ఈయన చరిత్ర. చంద్రశేఖర్ వేగే మేనేజింగ్ డైరెక్టర్ గోల్డ్ ఫిష్ చరిత్ర, రైట్? ఒకటి. అదే కాకుండా ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, నేను పక్కనే మన ల్యాండ్ పక్కనే ఆయన ఇల్లు కడుతున్నాడు, దాంట్లో నేను రెండు ఇల్లు కొన్నా, కొని డబ్బులన్నీ కట్టినా, కట్టి ఒక 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఈరోజుకి ఆయన రిజిస్టర్ చేయడు. డాక్యుమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, డబ్బులు కట్టి చెక్ ఉంది, అన్నీ ఉన్నాయి. దానికి కూడా నేను కోర్టుకు పోవాల్సి వచ్చింది, అది కోర్టులో నడుస్తుంది. ఇట్లనే నేను ఒక్కడనే కాదు, ఆయన ఈ పని చేసింది. యువి సత్యనారాయణ రాజు అని అక్కడ కొన్నాడు, ఈయన మన హీరో ప్రభాస్ బంధువు అంట. ఆయన పరిస్థితియే, డబ్బులంతా కట్టేది, అగ్రిమెంట్ చేసుకునేది, కట్టించుకునేది, అగ్రిమెంట్ చేసేది, తర్వాత రిజిస్ట్రేషన్ చేసేదిలే. అంటే ఈ చంద్రశేఖర్ వేగే ఎట్లాంటి మనిషి అని నేను చెప్తున్నా. సంజయ్ కమ్తమ్ అని ఆయన 2 ఇళ్ళు ఉన్నాడు అక్కడ, 10 కోట్లో 11 కోట్లు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాడు, డబ్బులు కట్టినాడని రిజిస్ట్రేషన్ చేయడు. వాళ్ళు కోర్టుకు పోయినారు, మీకు ఈ లిస్టులో వాళ్ళు పోయినది కూడా సివిల్ కేసులో ఉంది. అదే 2017లో నా తమ్ముడు వాళ్ళ నాయన 2 విల్లాలకు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు, కానీ అది కూడా రిజిస్టర్ చేయడు. చేయకపోతే వీళ్ళు కోర్టుకు పోయి ఇంజంక్షన్ తెచ్చుకున్నారు. ఎప్పుడు? ఈ సంవత్సరము 1 మే 2023 2 విల్లాలు. ఇంజంక్షన్ అంటే ఏమి? ఆ 2 వీళ్ళకి అగ్రిమెంట్ చేసినవి వేరే వాళ్ళకి అమ్మకూడదు అని. అయినా కానీ ఈ చంద్రశేఖర్ వేగే అనే వ్యక్తి ఎంత క్రిమినల్ అంటే, ఆ ఇంజంక్షన్ ఉండే విల్లా కూడా 2 మేకి ఒకరికి అమ్మేసినాడు. ఇప్పుడు చూడు ఎంతమంది ఇరుక్కున్నారు దాంట్లో, కొన్నోడు ఇరుక్కున్నట్లే. ఇప్పుడు ఇంజంక్షన్ ఉంది, ఆయన కొనలేడు, ఆ సేల్ డీడ్ క్యాన్సిల్ చేస్తుంది కోర్టు. ఆయన దాదాపు 10 కోట్లు ఇచ్చి కొనుక్కున్నాడు. అది ఈయన చరిత్ర. ఇప్పుడు ఈ పక్కన ఇల్లు కట్టే ప్రాజెక్టు, ఇప్పుడు నేను నా భూమి సర్వే నంబర్ 85 10 ఏళ్ళైంది ఇచ్చి, ఒక రాయి కూడా లేదు. మీరు కావాలంటే పోయి భూమి చూడవచ్చు, రైట్? అది మీ సోదరుని అడగండి, హైదరాబాద్లో వాళ్ళు చూపిస్తారు. ఈ పక్కన కట్టే విల్లాలు గోల్ఫ్రీస్ రెస్టా అనో అది ఇల్లు కట్టేది, అది 10 ఏళ్ళైంది స్టార్ట్ చేసి ఈరోజు వరకు కంప్లీట్ కాలే. ఇదిగో ఈ సత్యనారాయణ రాజు, ఈ సంజయ్ కమ్తమ్, ఇట్లాంటి వాళ్ళు అందరు కేసులు పెట్టి వాళ్ళ డబ్బులు తీసుకొని విల్లాలు రిజిస్టర్ చేయకుండా, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా జరిగే పరిస్థితి ఇది. ఇది కాకుండా పక్కన ఇండ్లు కట్టే కడుతున్నారని చెప్తే కదా, అది 6 ఎకరాల భూమి, అది డెవలప్మెంట్కే తీసుకున్నాడు. ఓనర్కి ఉండే 44 విల్లాల్లో 17 ఇల్లు ఇవ్వాలి ఓనర్కి. అది ఇవ్వాలి, ఆయన ద్వారా కంప్లీట్ చేయాలి. ఓనర్ కూడా కోర్టుకు పోయినాడు, ఆ పేపర్లు కూడా ఇస్తాడు. ఆయన పేరు అశోకు, 6 ఎకరాల భూమి యజమాని. ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి, ఆయన ఇల్లు కంప్లీట్ చేయాలి, ఆయన కూడా కోర్టుకు పోయినాడు. ఇది కాకుండా సర్వే నంబర్ 90, ఇది కూడా కోకాపేట్, 3 ఎకరాలు. సత్యనారాయణ కామిశెట్టి అని
ఆ ల్యాండ్ యజమాని ఈయనకు 2018 డెవలప్మెంట్కి ఇచ్చినాడు. ఈరోజు వరకు ఆ ల్యాండ్ ఎట్లుందో ఆ రోజు ఈరోజు వరకు అట్లే ఉంది. దీంట్లో ఒక దమ్మిడి డెవలప్మెంట్ చేయలేదు. ఈయన కోర్టుకు పోయినాడు. గోల్డ్ ఫిష్ సంస్థ యజమాని చంద్రశేఖర్ వేగే. దీనికన్నా ముందు 2011 శ్రీధర్ రెడ్డి అని ఈయనకు భూమి ఇచ్చి మోసపోయి కోర్టులో కేసు వేస్తే 2019 చంద్రశేఖర్ వేగే మీద చీటింగ్ ప్రూవ్ అయింది. నేను ఆ జడ్జ్మెంట్ ఇస్తా, జడ్జ్మెంట్ కాపీల్లో 10-11 పేజీలో ప్రూవ్ అయినది కూడా ఉంది. రైట్, ఇది చంద్రశేఖర్ వేగే చరిత్ర, గోల్డ్ ఫిష్ కంపెనీ చరిత్ర. ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేసేది లేదు, డెవలప్మెంట్ తీసుకునేది పని చేసేది లేదు, కేసులేసేది, బ్లాక్మెయిల్ చేసేది. మొన్న జరిగిన సంఘటనలో ఎందుకు ఇది ఇట్లా చేసినాడు ఇది అంటే బ్లాక్మెయిల్. ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ హర్షవర్ధన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే, వీళ్ళ మీద ఇట్లా అంటే ఏమన్నా భయపడిచ్చేమన్నా తీసుకొచ్చేవాడు. మా భూమి నా సొంత భూమి, నేను ఎట్లా కబ్జా చేసుకుంటా? మీడియా వాళ్ళు కూడా, మీ సోదరులు కూడా కొంచెం వెరిఫై చేసుకోవాల. మీరు చాలా ముఖ్యమైన ప్రజాస్వామ్యంలో మేమెంత కరెక్ట్గా పనిచేయాలనో, కోర్టులు ఎంత కరెక్ట్గా పనిచేయాలనో మీడియా కూడా బాధ్యత ఉంది. ఇంత ఈ మనిషిని ఏమంటారు? ఇన్ని కేసులు ఉండే మనిషిని ఏమంటారు? క్రిమినల్. ఒక పీడీ యాక్ట్లో జైలుకు వచ్చినాయి 12 క్రిమినల్ కేసెస్ ఉండి, ఇంకో 10 సివిల్ కేసెస్ ఉండి. నేను ఇంతవరకు ఈయన మీద నేను ఏ క్రిమినల్ కేసు పెట్టలే. ఎందుకు అని చెప్తా, నాకు అవసరం లేదు. నేను కోర్టు పోతే నాకు, నాది కరెక్ట్ కనుక కోర్టు పోతే నాకు కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తుంది. నా క్రిమినల్ కేసు వాళ్ళ మీద పెట్టి నాకు వచ్చేది ఏం లేదు. నా తత్వం అది కాదు. ఏమన్నా క్రిమినల్ కేసు మిగతా వాళ్ళందరూ పెట్టినారు. నాకు ఎప్పుడు చెప్తుంది పోనీ కోర్టులో 2 రోజుల తర్వాత వస్తుంది, నేను డబ్బులు వీళ్ళ కట్టిన రిజిస్ట్రేషన్ కోర్టే చేయమంటది. అది విషయం. దయచేసి మీ మీడియా సోదరులకు నేను కోరేది ఏమంటే, ఏదున్నా కానీ వాస్తవాలు కనుక్కోండి. నేను ఇచ్చే పేపర్లు ఇప్పుడు ఇవన్నీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు కనుక్కోండి, నా ఇచ్చిన పేపర్లు అన్నీ మీరు అన్నీ ఆన్లైన్ ఉంటాయి, అన్ని కేసులు బుక్ అయినవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు అన్నీ చెక్ చేసుకోండి. ఊకే ఎవరో పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినారని, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎవరన్నా ఇస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకునేది వాళ్ళ బాధ్యత తీసుకుంటారు. తర్వాత ఇప్పుడు వెరిఫై చేస్తారు ఎవరిది భూమి, ఏంది, ఏమి అని వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. రైట్, దీన్ని ఇదే కాక 2020 నేను కోర్టుకు పోయిన క్యాన్సిలేషన్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలి. డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఈయన పనిచేస్తలేడు, టైం వేస్ట్ చేస్తున్నాడు, ఈయన చెయ్యడు అని కోర్టుకు పోయినాక ఈయన మధ్యవర్తిని పట్టుకొని, ఇంకో హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే గారిని పట్టుకొని మన హర్షవర్ధన్ రెడ్డి గారి దగ్గర పోయినాడు. హర్షవర్ధన్ రెడ్డి గారు ఈయనకి ఒక ఇల్లు కొనాలని 2015 1 కోటి రూపాయలు ఇచ్చినాడు అడ్వాన్స్. 6 నెలల తర్వాత నేను, నాకు వద్దు, మళ్ళీ నాకు దగ్గరలో ఎలక్షన్లు వస్తాయి, 2018 ఎలక్షన్ వస్తాయి, నాకు వద్దు, నా అడ్వాన్స్ నాకు అన్నాడు. నేను ఆ ఇల్లు అమ్మి నాకు ఇచ్చేస్తా అన్నాడు. 16/23 ఆ ఇల్లు అమ్మేసినాడు. ఇంతవరకు హర్షవర్ధన్ రెడ్డికి 1 రూపాయి ఇవ్వలే. సో 2020 ఈ వ్యక్తి ఉంగో ఎమ్మెల్యేని తీసుకొని పోయి, హర్షవర్ధన్ రెడ్డి నాకు సన్నిహితుడని తీసుకొని పోయి ఏమన్నా సెటిల్మెంట్ అవుతుంది అంటే, హర్షవర్ధన్ రెడ్డి ఒకటే అన్నాడు, నువ్వు నాకే 80 లక్షలు ఇచ్చేది, నేను అదే ఇలా ఇంత పెద్ద ప్రాజెక్ట్ యాడ్ చేస్తాడు నువ్వు. అప్పుడే 8-9 సంవత్సరాలు అయినాయి.
ఇది చంద్రశేఖర్ వేగే గోల్డ్ ఫిష్ పరిస్థితి. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు ఏ రాజకీయం విషయం కాదు, ఇది నా వ్యక్తిగత విషయం. అందుకనే క్లారిటీ ఇస్తున్నా. నేను ఇన్నేళ్లలో ఇంత ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడు? నన్ను మీరు దాదాపు తాలూకాలో ఉండే మీ విలేకరులు కానీ ఇంకెక్కడ కానీ, నేను 25 ఏళ్ళు రాజకీయం చేసిన, మా నాయన ఒక 30 ఏళ్ళు రాజకీయం చేసినాడు, మా తాత ఒక 50 ఏళ్ళు రాజకీయం చేసినాడు, ఎక్కడ కానీ ఎప్పుడు కానీ ఏ సందర్భంలో కానీ ఒక మచ్చ లేదు. ఇది మా చరిత్ర, నా చరిత్ర మీకు తెలుసు. మీకు అన్ని డాక్యుమెంట్స్ ఇస్తా, సేల్ డీడ్తో సహా, క్రిమినల్ కేసుతో సహా. భూమి నాది, నా భూమి నేను కబ్జా చేసుకోలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏమంటే, నా సొంత ఊర్లోకి పోతే నా భూమి మీద పోతే నాకు వెంకటరామరెడ్డి కబ్జా చేసుకున్నాడేమో అని రాస్తారేమో అని భయం. నా పుల్లూరికి పోయి అట్లుంది, అది పరిస్థితి. అది కాకుండా ఈ పక్కన ఇండ్లు కట్టినారు 6 ఎకరాల్లో అని చెప్తే కదా, ముందర చెప్పింది 6 ఎకరాల్లో 44 ఇండ్లు కట్టినాడు. దాంట్లో 16 ఇండ్లు అమ్మినాడు సతాజీ సతాజీ, 16 ఇండ్లు అమ్మినాడు. ఒక్కొక్క ఇంటికి మెయింటెనెన్సు కార్పస్ ఫండు అది తీసుకుంటారు అన్నారు, 25 లక్షలు వాటి ఇంటికి తీసుకున్నాడు. టోటల్ 22 ఇండ్లకు తీసుకున్నాడు. ఈ 22 ఇండ్లు ఇంటూ 25 లక్షలు 5.5 కోట్లు. ఇప్పుడు వాళ్ళు సొసైటీ ఫామ్ అయ్యి అసోసియేషన్ ఫామ్ అయినారు. మామూలుగా బిల్డర్లు ఏం చేస్తారు, ఆ ఫామ్ అయిన అసోసియేషన్కి ఈ డబ్బులు ఇచ్చేస్తారు. ఎందుకంటే రేపు మెయింటెనెన్స్ అసోసియేషన్ చేసుకోవాలా. ఇంతవరకు ఆ డబ్బులు ఇచ్చిన బాపతి లేదు, ఇచ్చే ఆయనకి ఇచ్చే ఇంట్రెస్ట్ కూడా లేదు. అది స్వాహా చేసినాడని నేను అనుకుంటున్నా. వాళ్ళు కూడా కోర్టుకు పోతారంట. ఇది పరిస్థితి. ఉంగో ప్రాజెక్టు చేసినాడు, గోల్డ్ ఫిష్ వాహనం ఏదో మంచిరేవులలో 2014లో అగ్రిమెంట్ చేసుకున్నాడు. 2014లో ఈరోజు 2023, అది కంప్లీట్ కాల. అది అంతే. సో ఈ వ్యక్తి తత్వం ఏంది? క్రిమినల్ తత్వం. అగ్రిమెంట్ చేసుకోవాలా, ల్యాండ్ ఓనర్ని సతాయాలా, డబ్బులు వసూలు చేయాలా, టైం గడపాలా, క్రిమినల్ కేసులు. అందుకని ఇన్ని క్రిమినల్ కేసులు ఎవరి మీదన్నా ఉంటాయా? అరే మనకి మీకు ఇంతమంది తెలిసి ఉంటుంది, ఎవరి మీదన్నా? నాకు తెలిసి 12 క్రిమినల్ కేసులు. మళ్ళీ పీడీ యాక్ట్, ఆషామాషి విషయం కాదు. ఒక మనిషి మీద పీడీ యాక్ట్ పెట్టినారు, ఒక ఎవరన్నా వ్యాపారం. ఇంతమంది బిల్డర్లు ఉన్నారు హైదరాబాద్లో, ఒక అపర్ణ, ఒక రామ్కి కానీ, ఒక మై హోమ్ కానీ, ఎట్లనే ఇట్లా ఎప్పుడైనా చూసినారా, ఎప్పుడైనా విన్నారా? 12 క్రిమినల్ కేసులు ఓ పీడీ యాక్ట్ పెట్టి. దయచేసి నా మీడియా మిత్రుల కోరేదేమంటే, వాస్తవాలు కనుక్కోండి. ఎందుకు చేసినాడని కూడా చెప్తున్నా. ఈరోజు మేమేమో అధికార పార్టీలో ఉన్నాం, వీళ్ళని ఏమన్నా ఇట్లా చేస్తే ఆయనకేమైనా రాల్తుందేమో భయపడి అని. మేము తప్పు చేస్తే కదా, హర్షవర్ధన్ రెడ్డికి ఆ ల్యాండ్కి ఏం సంబంధం? సంబంధమే ల్యాండ్. ఆ రోజు ఫెన్సింగ్ 2 రోజుల ముందే స్టార్ట్ అయింది. ఆ రోజు ఈయన కంప్లైంట్ ఇచ్చిన రోజు హర్షవర్ధన్ రెడ్డి ఎక్కడ ఉండే? సీఎం గారి మీటింగ్లో కోలాపూర్లో ఉండే, ఆయన సొంత కాన్స్టిట్యుయెన్సీలో. ఏం సంబంధం ఆయన మీద కంప్లైంట్? ఇది పరిస్థితి. ఇంకేమన్నా మీరు అడగాలంటే దయచేసి అడిగి. ఇప్పుడు చేయాలనుకుంటున్నా, ఇప్పుడు చేయాలనుకుంటున్నా. ఈరోజు నిన్న ఇచ్చిన, మొన్న ఇచ్చిన కేసులు, ఆ విల్లాలు నేను డబ్బులు కట్టింది, రిజిస్టర్ చేయండి, చీటింగ్ కేసు. నేను కోర్టుకు పోయింది, కానీ అది కూడా ఇప్పుడు క్రిమినల్ కేసు చేయాలని ఎఫ్ఐఆర్ అయిపోయింటుంది. అది అన్ని ప్రతి ఒక్కటి ఇప్పుడు క్రిమినల్ కేసు. ఇంతవరకు నేను అనవసరం క్రిమినల్ కేసు కోర్టులో, ఇది సివిల్ మ్యాటర్స్, ఇవన్నీ సివిల్ మ్యాటర్స్. ఏమంటే కోర్టులో పోతాం, అయిపోతాయి.
మీ జడ్జిమెంట్ వస్తుంది అయిపోతుంది. కానీ ఇట్లాంటి క్రిమినల్ వ్యక్తితో ఇట్లా అయ్యేటట్టు లేదు. మన మంచితనం అడ్వాంటేజ్ తీసుకుంటే వయసు లేదు. అందుకనే నేను కూడా ఇప్పుడు క్రిమినల్ కేసు వ్యక్తి కూడా క్రిమినల్ కేసు ప్రకారం కూడా ప్రొసీడ్ అవుదామని ఉన్నా. పర్మిషన్ వచ్చినాక 4 నెలల్లో కంప్లీట్ చేయాలి. రైట్? అది పర్మిషనే తెచ్చుకోడు, ఓ పేపర్ తెచ్చుకుంటాడు. ఇప్పుడు నువ్వు పంచాయతీకి, పంచాయతీ అనుకో, మన అలంపూర్ పంచాయతీ పర్మిషన్ అప్లై చేస్తావు ఇల్లు కట్టుకోనిక. అలంపూర్ పంచాయతీ ఏమిస్తుంది? నువ్వు 50,000 కట్టు పర్మిషన్ ఇస్తా అంటది. ఆ పేపర్ తెస్తాడు. సరే నువ్వు కట్టు, నువ్వు పర్మిషన్ నా అంటే 50,000 కట్టాడు. ఇప్పుడు అది కడితేనే కదా నువ్వు పర్మిషన్ ఫుల్ వచ్చినట్టు. అది పరిస్థితి. ఇన్ని ఎవరు ఎవరికైనా వ్యాపారస్తుల మీద ఇన్ని ఉంటాయా? ఇన్ని కేసులు ఉంటాయా? నేను 25 ఏళ్ళు రాజకీయం చేసినా నా మీద ఒక కేసు లేదు. వాస్తవం అది. నేను వ్యాపారం ఇంతో చేసుకుంటా. ఒక రామేశ్వరరావు గారు చేస్తారు, ఒక జయభేరి వాళ్ళు చేస్తారు. ఎంత పెద్ద 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 బిల్డర్లు ఉన్నారు. అపర్ణ వాళ్ళు ఉన్నారు, రామ్కి వాళ్ళు ఉన్నారు. ఇట్లుంటుందా? ఇది ఈ వ్యక్తిది ఏమి లేదు. ఇట్లా చేసేది, బ్లాక్మెయిల్ చేసేది, డబ్బులు తీసుకునేది. ఇప్పుడు చూడండి, విల్లా ఓనర్ల దగ్గర ఒక్కొక్కరి దగ్గర మెయింటెనెన్స్ కార్పస్ ఫండ్ 25 లక్షలు కలెక్ట్ చేసి వాళ్ళ అసోసియేషన్ ఫామ్ అయి 7 నెలలు 8 నెలలు అవుతుందేమో, వాళ్ళకి డబ్బులు ఇవ్వడు. దానికి కూడా వాళ్ళు కోర్టుకు పోవాలి. అది పరిస్థితి. ఇంకేమన్నా మీరు క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇప్పుడు ఆయన ఇచ్చిన కంప్లైంట్, ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ తీసుకోకుంటే ఏమంటారా? ఏమంటాడు? వీళ్ళు అధికార పార్టీ కనుక నా కంప్లైంట్ తీసుకుంటలేరు. అంతే కదా. ఇప్పుడు రేపు మీరే రాస్తారు, అధికార పార్టీ గౌరవ విలేకరు అధికార పార్టీ ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేస్తుంటే కంప్లైంట్ తీసుకుంటలేరు అని. నేనే చెప్పిన కంప్లైంట్ తీసుకోండి, దాన్ని ఎంక్వైరీ చేయండి. నా మీద కంప్లైంట్ వచ్చిందంటే ఫోన్ చేసిరి. మీరు ఎంక్వైరీ చేయండి, పెట్టుకోండి కంప్లైంట్. మళ్ళీ ఆయన ఏదో కోర్టుకు పోయి తెచ్చుకున్నాడు. కోర్టు ఏమనింది? ఇది ఎంక్వైరీ చేసి చేయండి అనింది. ఏముంటుంది? మనం పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఏముంటుంది? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఒకటి చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు, క్లోజ్ చేస్తారు. చంద్రశేఖర్ వైగో ఇచ్చారా సార్ కంప్లైంట్? చంద్రశేఖర్ వైగే ఇచ్చినారు. చంద్ర ఇంకా ఆయన ఇంత ఆయన బంధువుకి ఆయన గోకులను ఒక పిల్లోడు ఉంటాడు. పొలిటికల్ గేమ్ లేదు. పొలిటికల్గా దీంట్లో అసలు ఎవరు ఏం లేదు. ఆయన క్రానిక్ లిటిగెంట్. క్రానిక్ లిటిగెంట్. ఇప్పుడు ఫస్ట్ మాకు తెలియదు ఇది, నాకు మాకు చాలా తర్వాత తెలిసింది. ఏది? ఈ శ్రీధర్ రెడ్డి ఆయన అనే వ్యక్తి ఆర్కిటెక్ట్. ఇప్పుడు కొంచెం ఇంతో అంత పేరు కలిగిన ఆర్కిటెక్ట్. 2011లో ఈయన కేసు ఫైల్ చేసినాడు. శ్రీధర్ రెడ్డి భూమి చంద్రశేఖర్ వేగేకి డెవలప్మెంట్కి ఇచ్చినాడు. చంద్రశేఖర్ వేగేకి 20% కట్టినందుకు, మిగతా ఏదో మిగతా అంతా శ్రీధర్ రెడ్డికి రావాలి. శ్రీధర్ రెడ్డికి తెలియకుండా శ్రీధర్ రెడ్డికి రావాల్సిన వాట 8 ఫ్లాట్లు ఆ జడ్జిమెంట్లో ఉంది. మీకు జడ్జిమెంట్ కాపీ ఇస్తా. 8 ఫ్లాట్లు అమ్మేసినాడు. ఎవరు? వాళ్ళ మనుషులకి, తెలిసిన వాళ్ళకి అమ్మేసి దాని మీద మళ్ళీ బ్యాంకులో ఎత్తేసినాడు. చూడు, అన్నీ ఉన్నాయి జడ్జిమెంట్ కాపీలో. 2019లో జడ్జిమెంట్ వచ్చింది. ఈయన వ్యాపారం చేయాలా, కన్స్ట్రక్షన్ చేయాలా అనే ఇది లేదు. ఎట్లా ఇరికియాలా, ఎట్లా లిటిగేషన్ పెట్టాలా, అందుకనే ఇన్ని కేసులు. అది ఆయన తప్ప. ఇవి ప్రూవెన్. అన్ని ఎఫ్ఐఆర్లు క్రిమినల్ కేసులు, ఇంకా మిగతావి కోర్టు కేసులు.
ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే దయచేసి అడగండి. నేను క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది నా ల్యాండ్, దీని పక్కన ఉంగు వ్యక్తి ల్యాండ్ ఉంది, ఇక్కడ కూలీలు ఉన్నారు, రైట్? ఈ ల్యాండ్లో కూలీలు ఉన్నారు అంటే ఆయన ఎవరు ఆ ల్యాండ్ ఓనర్ ఏదో ఎప్పుడు అలౌ చేసినట్టున్నారు వాళ్ళు ఉన్నారు. ఆ ల్యాండ్ ఓనర్ ఏమన్నారు, నేను ఖాళీ చేపిస్తున్నా వాళ్ళని, నా ఖాళీ చేసి నా ప్లాట్ క్లియర్ క్లీన్ చేసుకుంటున్నా, మీరు కూడా వస్తే మన బౌండరీలు చూసుకుందాము అన్నారు. నేను బాబుని పంపించిన, ఇద్దరిని పంపించిన, అందరు పోయి ఇచ్చుకొని బాబు ఇది వారం ముందర చూసి ఈ మన మేము పాత వేసిన బౌండరీ అది ఫెన్సింగ్ కూడా చెడిపోయింది, 15 కింద వేసింది, వచ్చి చెప్పినాడు అంత చేపిస్తే బెటరు అని. సరే ఈ పక్క చేపిస్తున్నాం కదా ఇది కూడా చేపిస్తాను చేపించేసేలే అన్న. నేను శనివారం సీఎం గారు మీటింగ్కి వచ్చేది ఉన్నాను కోకాపేటలో, సారీ కోలాపూర్లో, అట్లా అయిపోయింది కోలాపూర్లో. సరే సరే అని నేను రెండు రోజుల ముందర తొందరగా ఫోన్ చేస్తుంటే నా కర్మగాలి ఒక చికెన్ ముక్క నా గొంతులో పడింది. ఎమర్జెన్సీ నన్ను తీసుకొని యశోదలో పెట్టి ఇంకా అది వాళ్ళు 6 గంటల తర్వాత అనేసి తీసేయచ్చి అది తీసి వాటెవర్, ఇంకా నేను 4 రోజులు ఫుడ్ తినవద్దండి ఇది, ఇంకా నేను దాంట్లో ఉంటే ఆ బౌండరీ ఆయన మంచి చూడే నేను క్లియర్ చేసుకుంటున్నా, బౌండరీలు చూసుకొని పెట్టుకుందాం, కట్టేసుకుందాం ఈ పక్క. సో మేము కూడా ఇంకా కంప్లీట్ 15 కింద వేసిన ఇది షీట్లు పోయినాయి చేసుకుందామని. ఇంత 2.5 ఎకరాల సైట్కి మేము షీట్లు మార్చుకొని కొత్త షీట్లు పెట్టుకోవాలంటే ఎంత మెటీరియల్ కావాలా, ఎంత మనుషులు కావాలా? షీట్లు ఆ బ్లూ షీట్లు రావాలి కదా 2.5 ఎకరాల సైట్. మా పక్క దాంట్లో మా ల్యాండ్ మా స్వాధీనంలో దానికి ఏం ప్రాబ్లం లేదు. ఏం డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నారు, ఆ పోయే సైట్ చూడండి, మీరు దయచేసి పోయి సైట్ చూడండి ఏమైనా డెవలప్మెంట్ వర్క్ అయిందో. శూన్యం. ఇప్పుడు డెవలప్మెంట్ ఎట్లుంటుంది, ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకుంటాం, సైన్ చేసుకున్నాక ఆయన పోయి పర్మిషన్ తెచ్చుకుంటాడు, తెచ్చుకోవాలి. పర్మిషన్ అంటే ఏంది, అప్లై చేసి ఫీజు కట్టి అప్లై చేసుకున్నాక వాళ్ళు టెంటేటివ్ ఇచ్చినాక దాని ఫీజు కట్టాలి. 30 ఫ్లోర్లు కడతా అన్నాడు, 40 అన్నాడు, ఒకరోజు హోటల్ పెడతా అన్నాడు, కింద పేపర్ తెస్తాడు, ఒకసారి తెచ్చినాడు నాకు గుర్తుంది, ఒకసారి తెచ్చినాడు ఫీజు కట్టు అన్న, 14 కోట్లు ఏదో కట్టేది ఉన్నాయి, ఇంకా మళ్ళీ కనపడు. అవి నువ్వు పర్మిషన్ అన్నీ వచ్చినాక మళ్ళీ కట్టేది డ్రాయింగ్లు చేసుకొని నీ వాట అయింది నా వాట అయింది సెపరేట్ మళ్ళీ అగ్రిమెంట్ రాసుకొని అప్పుడు మనం ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంతవరకు మన ల్యాండ్ మన భూమి ఎందుకు ఇస్తాము? అది జరిగిన వాస్తవం. దాని ఏం లేదు, ఏమన్నా గబ్బు లేపితే గబ్బేస్తే నాకేమన్నా చిల్లర రాలుతుందేమో, బ్లాక్ మెయిల్ చేయవచ్చు. హర్షవర్ధన్ రెడ్డికి ఏం సంబంధం ఉన్నాయా? ఆయన ల్యాండ్ కాదు, ఆయనకు సంబంధమే లేదు, భూమి నాది. మళ్ళీ హర్షవర్ధన్ రెడ్డి పేరు మీద ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలా? ఇదిగో అధికార పార్టీ ఇట్లేమని ఇచ్చి, మీడియాకి ఏమని ఇచ్చి ఇట్లేమని ఇస్తే నాకేమైనా రాలుతుందేమో, ఇదే ఐడియాలు, అన్నీ క్రిమినల్ ఐడియాలు. ఇంకా ఇన్ని 12 కేసులు ఉండేటో క్రిమినల్ కేసులు ఉండే క్రిమినల్ ఐడియాలు రాకుండా మంచి ఐడియాలు వస్తాయా? ఈ సత్యనారాయణ వ్యక్తి 3 ఎకరాలు మా పక్క దగ్గరనే, ఆయనకు దాదాపు 70 ఏళ్ళు. మనం చెప్తున్నాడు ఫస్ట్ నన్ను కలిసినప్పుడు మీ ఈ చంద్రశేఖర్ వేగ చెప్తున్నాడ, సార్ మీరు నా మా నాయన మారిది మీరు ఎట్ట చెప్తే అట్లా. ఈరోజు ఆయన కూడా కోర్టుకు పోవాల్సి వస్తుంది, పోయినాడు ఆల్రెడీ, అది వేరే సంగతి. దయచేసి ఇది అసలు విషయము, మీకు అన్ని డాక్యుమెంట్లు ఇస్తా. ఎనీవే అన్ని డాక్యుమెంట్లు ఆన్లైన్ అవైలబుల్ అమ్మా. నేను ఇప్పుడు మీరు చెప్పింది, నేను చెప్పింది మీరు క్లారిఫై చేసుకోండి, నేను చెప్పింది మీరు నమ్మాల్సిన అవసరం లే, మీరు క్లారిఫై చేసుకోండి, దయచేసి క్లారిఫై చేసుకోండి. ఆల్ డాక్యుమెంట్స్ మీకు ఇస్తా, కాపీస్ అన్నీ. ఓకే, ఇంకేమన్నా అడగదలుచుకుంటే ప్లీజ్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్యూర్లీ నా వ్యక్తిగత
ఇది రాజకీయానికి సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు, ఏమి లేదు. ఇన్ని సంవత్సరాలు నాకు 52 ఏళ్ళు, మా నాయన 50 ఏళ్ళు వ్యాపారం చేసింటాడు, 30 ఏళ్ళు రాజకీయం చేసింటాడు. నేను 52 ఏళ్ళలో ఓ 30 ఏళ్ళు వ్యాపారం చేసింటా, 25 ఏళ్ళు రాజకీయం చేసిన 1998 డిసెంబర్లో నేను రాజకీయం ఎంటర్ అయినా ఎక్కడ కానీ నా మీద ఆరోపణ లేదు, మా నాయన మీద ఒక ఆరోపణ లేదు, మా తాత మీద ఒక ఆరోపణ లేదు. ఎవడో ఇట్లా క్రిమినల్ కేసులు పీడీఐ యాక్ట్ మీడియా, అందుకే దయచేసి మీడియా వాళ్ళని కోరేది ఏమంటే ఏ కేసు అని ఇది కాకుండా వేరేదైనా కానీ ఓసారి మీరు కూడా ఫ్యాక్ట్స్ చెక్ చేసి రాయండి. చాలామంది అండి అలంపూర్లోనే ఎందుకు ఇస్తావు, అలంపూర్లోనే ఎందుకు పెడతావు ప్రెస్ కాన్ఫరెన్సు, హైదరాబాద్లో హైదరాబాద్ ఎందుకు పెట్టావు. ఇది నా ఊరు అలంపూర్, నా తాలూకా, ఇది నా డిస్ట్రిక్టు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నా డిస్ట్రిక్టు, నా ప్రజలకు నేను ఫస్టు సమాధానం చెప్పుకోవాలన్న బాధ్యత నాది. నేను నా ప్రజలకు బాధ్యత సమాధానం చెప్పుకోవాలా, నా పార్టీకి సమాధానం చెప్పుకోవాలి, వీళ్ళిద్దరికి. ఫస్ట్ నా ప్రజలకి అలంపూర్ వల్ల నేను ఈరోజు ఉన్నా, ఈ స్థాయిలో ఉన్నా అంటే అలంపూర్ ప్రజల వలన, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ప్రజల వలనే. ఫస్ట్ వీళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. నిన్న కేటీఆర్ గారు కూడా అన్రి అక్కడ హైదరాబాద్లో, ఇది హైదరాబాద్ జరిగిందంటే లే అలంపూర్ పోయి అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత అలంపూర్లోనే నేను ఇస్తాను. మా ప్రజలకు ఫస్ట్ తెలియాల, మా డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలియాల. ఏదో చెల్లా ఏదో భూమి కబ్జా పెట్టాడు, నా ఉండే భూములు నేను చూసుకుంటే సాల్దురా. థ్యాంక్ యూ, నేనేమన్నా ఉంటే దయచేసి అడగండి. ఓకే, థ్యాంక్ యూ. మీడియాలో నా మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఏమని, ఎమ్మెల్సీ గారు హైదరాబాద్లో కోకాపేటలో భూమి కబ్జా అని మీరందరూ చూసింటారు. అది నేను ఇంకా కోలాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కలిసి హైదరాబాద్లో కోకాపేటలో భూమి కబ్జా చేసినామని కొన్ని మీడియా అవుట్లెట్లు రాస్తున్నారు. నాకు 3 రోజుల నుంచి కొంచెం బాగాలేకుండా హాస్పిటల్ పోయి వచ్చింటి 2 రోజులు, అందుకనే సేఫ్. సో ఈ భూమి కబ్జా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెల్లా వెంకటరామరెడ్డి భూమి కబ్జా చేసినాడు అని మీడియాలో వచ్చింది, మీ అందరికి తెలిసే ఉంటుంది అది. ఈ భూమి ఏది అంటే కోకాపేటలో సర్వే నంబర్ 85, 2 ఎకరాల 30 గుంటలు. కోకాపేటలో సర్వే నంబర్ 85, 2 ఎకరాల 30 గుంటలు. ఈ భూమి నేను 2013 సంవత్సరంలో కొన్నా, ఇది నా సొంత భూమి. ఇది దాని పేపర్లు ఇవి మీకు అందరు కాపీ ఇస్తా, నా సేల్ డీడ్. నా పేరు, మా అన్న పేరు చెల్లా సతీష్ రెడ్డి, నా పార్ట్నర్ పేరు కరుణాకర్ పేరు ఉంది. మీ అందరికీ కాపీలు ఇస్తా, ఇది నా సొంత భూమి, రైట్? ఇది నా సేల్ డీడ్, 2013లో కొన్న సేల్ డీడ్, నా పేరు మీద రిజిస్టర్ అయిన భూమి ఒకటి. దాని తర్వాత కొన్న తర్వాత గోల్డ్ ఫిష్ సంస్థ, దాని మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ వేగి అని ఆయనకి డెవలప్మెంట్కి ఇచ్చిన. ఈరోజు 2023 అయింది, డెవలప్మెంట్ అగ్రిమెంట్ సైన్ చేసిన ఆయనతో, అంతే. భూమి డెవలప్ చేయనిక అక్కడ ఫ్లాట్లు కట్టాలని, ఈరోజు 10 ఏళ్ళ తర్వాత కూడా ఆయన ఫ్లాట్లు కట్టేది ఇచ్చిపెట్టు, ఒక ఇటుక కూడా అక్కడ వేయాల. రాను రాను ఆయన ఏం పని చేయకుంటే, అది ముందరికి పోకుంటే
నేను 2020 లో కోర్టుకి వేసినా ఏమని ఆ అగ్రిమెంట్ రద్దు చేయండి అని అది కోర్టులో నడుస్తుంది అది అయిపోతుంది 2013 నుంచి ఇప్పటి వరకు ఆ భూమి నా స్వాధీనంలోనే ఉంది ఎందుకంటే ఆయన ఎలాంటి పర్మిషన్ తెచ్చుకోలే పర్మిషన్ అంటే ఏంది జిహెచ్ఎంసి కి అప్లై చేస్తాము వాళ్ళు పర్మిషన్ ఒక లెటర్ ఇస్తారు టెంటేటివ్ పర్మిషన్ అంటారు దాని మీద ఫీజు రాస్తారు ఆ ఫీజు కట్టి మళ్ళీ ఇంకో పర్మిషన్ ఇస్తారు అవన్నీ ఏం చేయలే అది దాని విషయం భూమి నాది నా సొంత భూమి నేను కబ్జా చేసుకోలేను కదా ఆ రోజు ఏమైంది కూడా విషయం చెప్తా నా పక్క ప్లాట్ అయినా ఆయన ప్లాట్ మీద కొంత లేబర్ గుడ్సలు కట్టుకొని ఉన్నారు ఆయన వారం 10 రోజుల క్రితం నాకు చెప్పాడు నేను వాళ్ళని ఖాళీ చేపిస్తున్నా మన బౌండరీలు ఏవి ఉన్నాయో మీవి నావి చూసుకొని మన ఫెన్సింగ్ వేసుకుందాము అన్నాడు సరే అని ఆయన ఏ రోజు అది చెప్పిస్తున్నాడో నేను నా తమ్ముడిని పంపించిన ఆ బౌండరీలు చూసుకో మ్యాప్ తీసుకొని పోయి ఫెన్సింగ్ వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి అన్నాడు పని చేస్తుంటే ఈ చంద్రశేఖర్ వేగే ఆయన అనే వ్యక్తి పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు ఆయన భూమి కాదు భూమి నాది పేపర్లు మీకు ఇవి మీ అందరికి ఒక కాపీ ఇస్తా ఈ పేపర్లన్నీ రిజిస్టర్డ్ మీరు ఆన్లైన్ ఎక్కడని తెచ్చుకోవచ్చు నా సొంత భూమి నేను కబ్జా చేయలేదు నా భూమి నా దగ్గరనే ఉంది రైట్ అది దీని విషయం అది కాకపోయి ఈ చంద్రశేఖర్ వేగే అనే వ్యక్తి గోల్డ్ ఫిష్ సంస్థ యజమాని మేనేజింగ్ డైరెక్టర్ గోల్డ్ ఫిష్కి ఈయన చరిత్ర చూస్తే పోయిన 15 సంవత్సరాల నుంచి చరిత్ర చూస్తే ఇది ఆయన చరిత్ర ఇది కూడా మీకు కాపీలు ఇస్తా దీంట్లో ఈరోజు ఆయన మీద నాకు మాకు తెలిసి దీనికన్నా ఎక్కువ ఉండొచ్చు 12 క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈ కాపీ కూడా ఇస్తా మీరు ఈ పోలీస్ స్టేషన్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు 12 క్రిమినల్ కేసులు తొమ్మిది సివిల్ కేసులు 12 క్రిమినల్ కేసులు 9 సివిల్ కేసులు ఈయన పైన ఉన్నాయి ఇదే కాకుండా 2021 సంవత్సరంలో ఫిబ్రవరి 25 తేదీన 2021 ఫిబ్రవరి 25 తేదీన ఈయన మీద పీడీ యాక్ట్ జారీ చేయబడింది పీడీ యాక్ట్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది ప్రివెంటివ్ డిటెన్షన్ అంటాడు ఎందుకు పెడతారు పీడీ యాక్టు పీడీ యాక్ట్కి బెయిల్ లేదు హైకోర్టు బెయిల్ ఇవ్వదు ఎవరు ఇవ్వరు పీడీ యాక్ట్ ఎవరు పెడతారు రోజు దొంగతనం చేసేటువంటి ఇంక మళ్ళీ చేయకూడదు అని పీడీ యాక్ట్ పెడతారు ఈయన మీద 2021 ఫిబ్రవరిలో పీడీ యాక్ట్ జారీ చేసింది ఈయనని కేరళలో ఒక నెల తర్వాత అరెస్ట్ చేసినారు 24 మార్చ్ 2021 అరెస్ట్ చేసినారు అక్కడ పోయి అక్కడ వారి పోతే అక్కడ పోయి మన తెలంగాణ పోలీసు పట్టుకొని వచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించినారు ఇది ఈయన చరిత్ర చంద్రశేఖర్ వేగే మేనేజింగ్ డైరెక్టర్ గోల్డ్ ఫిష్ చరిత్ర రైట్ ఒకటి అదే కాకుండా ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే నేను పక్కనే మన ల్యాండ్ పక్కనే ఆయన ఇల్లు కడుతున్నాడు దాంట్లో నేను రెండు ఇల్లు కొన్నా కొని డబ్బులన్నీ కట్టినా కట్టి ఒక 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఈ రోజుకి ఆయన రిజిస్టర్ చేయడు డాక్యుమెంట్ ఉంది అన్నీ ఉన్నాయి డబ్బులు కట్టి చెక్ ఉంది అన్నీ ఉన్నాయి దానికి కూడా నేను కోర్టుకు పోవాల్సి వచ్చింది అది కోర్టులో నడుస్తుంది ఇట్లనే నేను ఒక్కడనే కాదు ఆయన ఈ పని చేసింది యువి సత్యనారాయణరాజు అని అక్కడ కొన్నాడు ఈయన మన హీరో ప్రభాస్ బంధువు అంట ఆయన పరిస్థితి డబ్బులంతా కట్టేది అగ్రిమెంట్ చేసుకునేది
కట్టించుకునేది అగ్రిమెంట్ చేసి తర్వాత రిజిస్ట్రేషన్ చేసేదిలే. అంటే ఈ చంద్రశేఖర్ వేగే ఎట్లాంటి మనిషి అని నేను చెప్తున్నా. సంజయ్ కమ్తమ్ అని ఆయన రెండు ఇండ్లు ఉన్నాడు అక్కడ, 10 కోట్లో 11 కోట్లో ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాడు, డబ్బులు కట్టినాడని రిజిస్ట్రేషన్ చేయడు. వాళ్ళు కోర్టుకు పోయినారు, మీకు ఈ లిస్టులో వాళ్ళు పోయినది కూడా సివిల్ కేసులో ఉంది. అదే 2017లో నా తమ్ముడు వాళ్ళ నాయన 2 విల్లాలకు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు, కానీ అది కూడా రిజిస్టర్ చేయడు. చేయకపోతే వీళ్ళు కోర్టుకు పోయి ఇంజంక్షన్ తెచ్చుకున్నారు. ఎప్పుడు? ఈ సంవత్సరము 1 మే 2023. 2 విల్లాలు ఇంజంక్షన్ అంటే ఏమి? ఆ 2 వీళ్ళకి అగ్రిమెంట్ చేసినవి వేరే వాళ్ళకి అమ్మకూడదు అని. అయినా కానీ ఈ చంద్రశేఖర్ వేగే అనే వ్యక్తి ఎంత క్రిమినల్ అంటే, ఆ ఇంజంక్షన్ ఉండే విల్లా కూడా 2 మేకి ఒకరికి అమ్మేసినాడు. ఇప్పుడు చూడు ఎంతమంది ఇరుక్కున్నారు దాంట్లో, కొన్నోడు ఇరుక్కున్నట్లే. ఇప్పుడు ఇంజంక్షన్ ఉంది, ఆయన కొనలేడు, ఆ సేల్ డీడ్ క్యాన్సిల్ చేస్తారు కోర్టు. ఆయన దాదాపు 10 కోట్లు ఇచ్చి కొనుక్కున్నాడు. అది ఈయన చరిత్ర. ఇప్పుడు ఈ పక్కన ఇల్లు కట్టే ప్రాజెక్టు, ఇప్పుడు నేను నా భూమి సర్వే నంబర్ 85 15 లైంది ఇచ్చి, ఒక రాయి కూడా లేదు. మీరు కావాలంటే పోయి భూమి చూడవచ్చు, రైట్? అది మీ సోదరుని అడగండి, హైదరాబాద్లో వాళ్ళు చూపిస్తారు. ఈ పక్కన కట్టే విల్లాలు గోల్ఫ్రీస్ రెస్టా అనో ఏదో ఇల్లు కట్టేది, అది 15 లైంది స్టార్ట్ చేసి ఈరోజు వరకు కంప్లీట్ కాలే. ఇదిగో ఈ సత్యనారాయణరాజు, ఈ సంజయ్ కమ్తమ్, ఇట్లాంటి వాళ్ళందరూ కేసులు పెట్టి వాళ్ళ డబ్బులు తీసుకొని విల్లాలు రిజిస్టర్ చేయకుండా, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా జరిగే పరిస్థితి ఇది. ఇది కాకుండా పక్కన ఇండ్లు కట్టే కడుతున్నారని చెప్తే కదా, అది 6 ఎకరాల భూమి, అది డెవలప్మెంట్కే తీసుకున్నాడు. ఓనర్కి ఉండే 44 విల్లాల్లో 17 ఇళ్ళు ఇవ్వాలి ఓనర్కి. అది ఇయ్యాలి, ఆయన ద్వారా కంప్లీట్ చేయాలి. ఓనర్ కూడా కోర్టుకు పోయినాడు, ఆ పేపర్లు కూడా ఇస్తాను. ఆయన పేరు అశోకు, 6 ఎకరాల భూమి యజమాని. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, ఆయన ఇండ్లు కంప్లీట్ చేయాలి, ఆయన కూడా కోర్టుకు పోయినాడు. ఇది కాకుండా సర్వే నంబర్ 90, ఇది కూడా కోకాపేట్, 3 ఎకరాలు సత్యనారాయణ కామిశెట్టి అని, ఆ ల్యాండ్ యజమాని ఈయనకు 2018లో డెవలప్మెంట్కి ఇచ్చినాడు. ఈరోజు వరకు ఆ ల్యాండ్ ఎట్లుందో ఆ రోజు ఈరోజు వరకు అట్లే ఉంది. దీంట్లో ఒక దమ్మిడి డెవలప్మెంట్ చేయలేదు. ఈయన కోర్టుకు పోయినాడు, గోల్డ్ ఫిష్ సంస్థ యజమాని చంద్రశేఖర్ వేగే. దీనికన్నా ముందు 2011లో శ్రీధర్ రెడ్డి అని ఈయనకు భూమి ఇచ్చి మోసపోయి కోర్టులో కేసు వేస్తే, 2019లో చంద్రశేఖర్ వేగే మీద చీటింగ్ ప్రూవ్ అయింది. నేను ఆ జడ్జిమెంట్ ఇస్తా, జడ్జిమెంట్ కాపీల్లో 10-11 పేజీలో ప్రూవ్ అయినది కూడా ఉంది, రైట్? ఇది చంద్రశేఖర్ వేగే చరిత్ర, గోల్డ్ ఫిష్ కంపెనీ చరిత్ర. ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేసేది లేదు, డెవలప్మెంట్ తీసుకునేది పని చేసేది లేదు, కేసులు వేసేది, బ్లాక్మెయిల్ చేసేది. మొన్న జరిగిన సంఘటనలో ఎందుకు ఇది ఇట్లా చేసినాడు ఇది అంటే బ్లాక్మెయిల్. ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ హర్షవర్ధన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే, వీళ్ళ మీద ఇట్లా అంటే ఏమన్నా భయపడిచ్చేమన్నా తీసుకొచ్చేమో. నా భూమి నా సొంత భూమి నేను ఎట్లా కబ్జా చేసుకుంటా? మీడియా వాళ్ళు కూడా, మీ సోదరులు కూడా కొంచెం వెరిఫై చేసుకోవాలా? మీరు చాలా ముఖ్యమైన ప్రజాస్వామ్యంలో మేమెంత కరెక్ట్గా పనిచేయాలనో,
కోట్లు ఎంత కరెక్ట్గా పనిచేయాలో మీడియా కూడా బాధ్యత ఉంది. ఇంత ఈ మనిషిని ఏమంటారు? ఇన్ని కేసులు ఉండే మనిషిని ఏమంటారు? క్రిమినల్. ఒక పీడీ యాక్ట్లో జైలుకు వచ్చినాయి 12 క్రిమినల్ కేసెస్ ఉండి, ఇంకో 10 సివిల్ కేసెస్ ఉండి. నేను ఇంతవరకు ఈయన మీద నేను ఏ క్రిమినల్ కేసు పెట్టలే, ఎందుకు అని చెప్తా. నాకు అవసరం లేదు. నేను కోర్టు పోతే నాకు నాది కరెక్ట్, కనుక కోర్టు పోతే నాకు కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తుంది. నా క్రిమినల్ కేసు వాళ్ళ మీద పెట్టి నాకు వచ్చేది ఏం లేదు. నా తత్వం అది కాదు. ఏమన్నా క్రిమినల్ కేసు మిగతా వాళ్ళందరూ పెట్టినారు. నాకు ఎప్పుడు చెప్తుంది పోనీ కోర్టులో 2 రోజుల తర్వాత వస్తుంది, నేను డబ్బులు వెళ్ళాల ఘటన రిజిస్ట్రేషన్ కోర్టే చేయమంటది. అది విషయం. దయచేసి మీ మీడియా సోదరులకు నేను కోరేది ఏమంటే, ఏదున్నా కానీ వాస్తవాలు కనుక్కోండి. నేను ఇచ్చే పేపర్లు ఇప్పుడు ఇవన్నీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు కనుక్కోండి నా ఇచ్చిన పేపర్లు అన్నీ. మీరు అన్నీ ఆన్లైన్ ఉంటాయి, అన్ని కేసులు బుక్ అయినవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు అన్నీ చెక్ చేసుకోండి. ఊకే ఎవరో పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినారని, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎవరన్నా ఇస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకునేది వాళ్ళ బాధ్యత తీసుకుంటారు. తర్వాత ఇప్పుడు వెరిఫై చేస్తారు ఎవరిది భూమి, ఏంది, ఏమి అని వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. రైట్. దీన్ని ఇదే కాక 2020లో నేను కోర్టుకు పోయిన క్యాన్సిలేషన్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయ, డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇదేం పనిచేస్తలేడు, టైం వేస్ట్ చేస్తున్నాడు, ఈయన చెయ్యడు అని కోర్టుకు పోయినాక ఈయన మధ్యవర్తిని పట్టుకొని ఇంకో హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే గారిని పట్టుకొని మన హర్షవర్ధన్ రెడ్డి గారి దగ్గర పోయినాడు. హర్షవర్ధన్ రెడ్డి గారు ఈయనకి ఒక ఇల్లు కొనాలని 2015లో 1 కోటి రూపాయలు ఇచ్చినాడు అడ్వాన్స్. 6 నెలల తర్వాత నేను నాకు వద్దు, మళ్ళీ నాకు దగ్గరలో ఎలక్షన్లు వస్తాయి, 2016లో 2018లో ఎలక్షన్ వస్తాయి, నాకు వద్దు నా అడ్వాన్స్ నాకు ఇవి అన్నాడు. నేను ఆ ఇల్లు అమ్మి నాకు ఇచ్చేస్తా అన్నాడు. 16/23 ఆ ఇల్లు అమ్మేసినాడు. ఇంతవరకు హర్షవర్ధన్ రెడ్డికి 1 రూపాయి ఇవ్వలే. సో 2020లో ఈ వ్యక్తి ఉంగో ఎమ్మెల్యేని తీసుకొని పోయి హర్షవర్ధన్ రెడ్డి నాకు సన్నిహితుడని తీసుకొని పోయి ఏమన్నా సెటిల్మెంట్ అవుతుంది అంటే, హర్షవర్ధన్ రెడ్డి ఒకటే అన్నాడు, నువ్వు నాకే 80 లక్షలు ఇచ్చేది, నువ్వు అదే ఇలా ఇంత పెద్ద ప్రాజెక్ట్ యాడ్ చేస్తావు నువ్వు ఇది అయ్యి. అప్పుడే 8-9 సంవత్సరాలు అయినాయి. ఇది చంద్రశేఖర్ వేగే గోల్డ్ ఫిష్ పరిస్థితి. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు ఏ రాజకీయం విషయం కాదు, ఇది నా వ్యక్తిగత విషయం. అందుకనే క్లారిటీ ఇస్తున్నా. నేను ఇన్నేళ్లలో ఇంత ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడు? నన్ను మీరు దాదాపు తాలూకాలో ఉండే మీ విలేకరులు కానీ ఇంకెక్కడ కానీ, నేను 25 ఏళ్ళు రాజకీయం చేసిన, మా నాయన ఒక 30 ఏళ్ళు రాజకీయం చేసినాడు, మా తాత ఒక 50 ఏళ్ళు రాజకీయం చేసినాడు, ఎక్కడ కానీ ఎప్పుడు కానీ ఏ సందర్భంలో కానీ ఒక మచ్చ లేదు. ఇది వాన్ చరిత్ర, నా చరిత్ర మీకు తెలుసు. మీకు అన్ని డాక్యుమెంట్స్ ఇస్తా, సేల్ డీడ్తో సహా, క్రిమినల్ కేసుతో సహా. భూమి నాది, నా భూమి నేను కబ్జా చేసుకోలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏమంటే, నా సొంత ఊర్లోకి పోతే నా భూమి మీద పోతే నాకు వెంకటరామ రెడ్డి కబ్జా చేసుకున్నాడు అని రాస్తారేమో అని భయం. నా పుల్లూరికి పోయి అట్లుంది. అది పరిస్థితి. అది కాకుండా ఈ పక్కన ఇండ్లు కట్టినారు 6 ఎకరాల్లో అని చెప్తే కదా, ముందర చెప్పింది 6 ఎకరాల్లో 44 ఇండ్లు కట్టినాడు. దాంట్లో 16 ఇండ్లు అమ్మినాడు సతాయిజ్ సతాయి, 16 ఇండ్లు అమ్మినాడు. ఒక్కొక్క ఇంటికి మెయింటెనెన్సు కార్పస్ ఫండు అది తీసుకుంటారు అందరు. 25 లక్షలు వాటి ఇంటికి తీసుకున్నాడు. టోటల్ 22 ఇండ్లకు తీసుకున్నాడు. ఈ 22 ఇండ్లు ఇంటూ 25 లక్షలు 5.5 కోట్లు. ఇప్పుడు వాళ్ళు సొసైటీ ఫామ్ అయ్యి అసోసియేషన్ ఫామ్ అయినారు.
మామూలుగా బిల్డర్లు ఏం చేస్తారు ఆ ఫామ్ అయిన అసోసియేషన్కి డబ్బులు ఇచ్చేస్తారు ఎందుకంటే రేపు మెయింటెనెన్స్ అసోసియేషన్ చేసుకోవాలా ఇంతవరకు ఆ డబ్బులు ఇచ్చిన బాపతి లేదు ఇచ్చే ఆయనకి ఇచ్చే ఇంట్రెస్ట్ కూడా లేదు అది స్వాహా చేస్తాడని నేను అనుకుంటున్నా వాళ్ళు కూడా కోర్టు పోతారంట ఇది పరిస్థితి ఇంగో ప్రాజెక్టు చేస్తున్నాడు గోల్డ్ ఫిష్ వాహనం ఏదో మంచిరేవులలో 2014లో అగ్రిమెంట్ చేసుకున్నాడు 2014లో ఈరోజు 2023 అది కంప్లీట్ కాల అది అంతే సో ఈ వ్యక్తి తత్వం ఏంది క్రిమినల్ తత్వం అగ్రిమెంట్ చేసుకోవాలా ల్యాండ్ ఓనర్ని సతాయాలా డబుల్ వసూలు చేయాలా టైం గడపాలా క్రిమినల్ కేసులు అందుకని ఇన్ని క్రిమినల్ కేసులు ఎవరి మీద ఉంటాయా అరే మనకి మీకు ఇంతమంది తెలిసింటారు ఎవరి మీద నాకు తెలిసి 12 క్రిమినల్ కేసులు మళ్ళీ పీడీ యాక్టు ఆషామాషి విషయం కాదు ఒక మనిషి మీద పీడీ యాక్ట్ పెట్టినారు ఒక ఎవరన్నా వ్యాపారం ఇంతమంది బిల్డర్లు ఉన్నారు హైదరాబాద్లో ఒక అపర్ణ ఒక రామ్కి కానీ ఒక మై హోమ్ కానీ